ఏపీ ప్రభుత్వం త్వరలో 17,000 ఇళ్ల కాలనీలు తయారు కానున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గోక్వార్ మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో 26 ఎకరాల స్థలంలో ప్రభుత్వం నిర్వహించనున్న కాలనీకి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది అన్నారు. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ప్రతి లబ్ధిదారునికి 180,000 రూపాయలు ప్రభుత్వ సహాయం అందించడంతో పాటు డ్వాక్రా ద్వారా ఆర్థిక సహాయం అందడంతో పాటు చౌక ధరలకు గృహ నిర్మాణ ముడిసరుకు అంతా ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. గృహ నిర్మాణం జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అయిన సదుపాయం, మంచినీటి సదుపాయం, రోడ్లు, ఆసుపత్రి తదితర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నిర్మాణాలు మంజూరు అయిన వారందరూ త్వరితగిన పూర్తి చేసినట్లయితే ఒక్కొక్కరికి 10 లక్షల ఆస్తి జగనన్న కల్పిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ ఆవరణలో పలు చోట్ల మంత్రి కన్నపప్పు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జగ్గంబడి నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంద్రబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత, జగ్గంబడి మార్కెట్ కమిటీ చైర్మన్ జన్పారెడ్డి హిమశైలు, మాజీ ఎంపీపీ జన్పారెడ్డి సుబ్బారావు, గ్రామ సర్పంచ్ కంచుమర్తి కాటమస్వామి, సొసైటీ ప్రెసిడెంట్ ఫేడం సతీష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 30 లక్షల మంది పేద కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ఈ గొప్ప కార్యక్రమం దేశంలో ఎక్కడ, ఎంత మహత్ కార్యక్రమం, ఎంత పెద్ద కార్యక్రమం ఎక్కడ ప్రారంభం కాలేదు. 30 లక్షల పైచులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి దాంట్లో 15 లక్షల పైచులకు మొదటి దశలో ఇల్లు మంజూరు చేశారు. 1వ తేదీ 3వ తేదీలో ఈ మెగా గ్రౌండింగ్ మేళాని ఏర్పాటు చేసినప్పుడు మేము శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ తిరుగుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పండగ వాతావరణం ఉంది ఆ లేఅవుట్లో. చాలా చోట్ల ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైపోయి కొన్ని చోట్ల చాలా వేగంగా జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటన. ఎవరైనా సరే ఇంత ముందు ముఖ్యమంత్రులు ఇల్లు కట్టడం చూశారు, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళు కడుతున్నారు. దాదాపు 17,000 ఊళ్ళు ఇవాళ ఆయన హయాంలో నిర్మాణం అవుతున్నాయి. నీళ్లు, కరెంటు, రోడ్లు ఒకటి కాదు, అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి చేస్తా ఉన్నారు. ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు జ్యోతుల చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో నేను, అదేవిధంగా మన ఎంపీ గారు సోదరి మంగళగీత విశ్వనాథ్ గారు పాల్గొన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఏ మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినా కూడా ప్రజల్లో ఆదరణ పొందే విధంగా తీసుకెళ్తాం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో దాదాపుగా 14,000 పరిచయ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా 10,000 డబ్బులుగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎవరైనా అర్హత ఉండి మిగిలిపోతే కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. వారందరూ కూడా సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో వారికి ఇంటి స్థలం ఇవ్వమని చెప్పారు. మేమందరం ఓటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక గొప్ప అవకాశం, సుమారు 10 లక్షల రూపాయల ఆస్తిని ఇవాళ ప్రతి మహిళా చేతిలోని, అక్క చెల్లెమ్మల చేతిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టారు. దీన్ని కాపాడుకోవాలి. దళారు చేతిలో మీరు వారి మాయమాటలు అప్పుడు మోసపోవద్దు, మీ స్థలాల్ని ఏదో అనధికారికంగా విక్రయించుకునే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మేము గట్టిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. జై జగన్.